దుబ్బాకతో పాటు 7 గ్రామాల్లో అధికంగా పన్నులు పెంచడంతో మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ కావాలని విలీన గ్రామాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ గౌరవ అధ్యక్షులు జిందం గాలయ్య మాట్లాడుతూ, దుబ్బాక ప్రాంతంలో ప్రధానంగా బీడీ కార్మికులు మరియు చేనేత పరిశ్రమపై ఆధారపడి చాలిచాలని వేతనాలతో ఉన్నటువంటి ప్రజానీకంపైన మరియు అత్యధిక కుల వృత్తులు కూడా ఎలాంటి ఉపాధి లేక చదువుకున్నట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోతూ ఉంది. ఇలాంటి దుర్భరమైన జీవితాలు గడుపుతున్న అటువంటి దుబ్బాక ప్రాంత ప్రజలకు అత్యధిక ఇంటి పన్నులు పెంచి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఇంటి పన్నులు వెంటనే తగ్గించి మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ విషయంలో కోర్టులో కేసు నుండి సమస్య పరిష్కారం కాకుండా ప్రజలు కూడా ఇబ్బందిగా ఉన్నారు. కావున దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని దుబ్బాకతో పాటు 7 గ్రామాల సమస్య పరిష్కారం చేసి వెంటనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. పెంచిన ఇంటి పనులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసి ఈ యొక్క రిలే నిరాహార దీక్ష దుబ్బాక సమస్య పరిష్కరించే వరకు కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుండపోయి వెంకటేశ్వర్లు, రామచందర్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బందిని మేము కట్టమని చెప్పేసి గ్రామాల నుంచి వెళ్ళగొట్టడము, ధర్నాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 20% తగ్గించడమని ఒకటి అనౌన్స్ చేసినాడు. కానీ గౌరవ కమిషనర్ గారు మాత్రం నాకు తగ్గించే అధికారం లేదు కాబట్టి మా మున్సిపల్ చట్టం ప్రకారమే మేము యథావిధిగా ట్యాక్సీలు వసూలు చేద్దామని దౌర్జన్యంగా వసూలు చేస్తున్నాడు. ఇవన్నింటికి ప్రజలు తట్టుకోలేక ఈ 7 విలీన గ్రామాల ప్రజలు ఈరోజు ముందుకు వచ్చి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడ పేద చేనేత కార్మికులు, బడుగు బలహీన బీడి కార్మికులు ఉన్నారు కాబట్టి 14,000 ఉపాధి హామీ కార్మికులు ఉపాధి కోల్పోయినారు. సాదా బైనామాలతో రైతు బంధు స్కీమ్ను కోల్పోయినారు వేలాది మంది. సాక్షర భారతి రద్దయినది కాబట్టి అత్యధిక పన్నుల భారాన్ని భరించకుండా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాలను చేపడుతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఈ మున్సిపల్ను రద్దు చేసి గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుచున్నాము. ఇక్కడ మనకు పక్కనే కామారెడ్డి పక్కకు 1 అర కిలోమీటర్ ఉన్న దేవునిపల్లిని కూడా అక్కడ మున్సిపల్లో కలపకుండా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీగానే ఉంచినారు. మన సిద్దిపేటలో గౌరవ హరీష్ రావు గారు కూడా ఎన్సన్పల్లి గ్రామం పక్కకే ఉన్నది, అక్కడ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి మున్సిపల్లో కలపకుండా ఉన్నారు. మరి ఇక్కడ 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను కలిపి ప్రజలను ఉపాధి కోల్పోయి అట్టడుగు వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అర్థం చేసుకొని దీన్ని యథావిధిగా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.